హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజైతే గులాబ్ జామ్ చేయబోతున్నాను అనమాట. ఎప్పుడు చేసుకునే గులాబ్ జామ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉప్మా రవ్వతోటి, మనం సుజీ రవ్వ యూజ్ చేస్తుంటాం కదా, ఆ రవ్వతోటి గులాబ్ జామ్ అనేది చేయబోతున్నాను. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. మామూలు గులాబ్ జామ్కి ఏమాత్రం తీసిపోదు. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ పాలు అనేటివి వేసుకుంటున్నాను. ఈ పాలు కొంచెం వేడైన తర్వాత ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవాలి. కరిగిన నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో తీసాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది, అది వేసుకుంటున్నాను. దీంట్లోనే 1 కప్ పాలు తీసుకున్నాం కదా, 1 కప్ ఉప్మా రవ్వ అనేది తీసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ అంతా కూడా ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. వేసిన వెంటనే మనం కలిపేసుకున్నామంటే ఉండలు అనేటివి కట్టవన్నమాట. పాలల్లో దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు దీని విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనము అడుగంటిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ దీన్ని బాగా కలుపుకుంటూ ఈ విధంగా అంటుకోకుండా మనకి సెపరేట్ అయిపోతుంది కదా. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు, కొంచెం వేడిగా ఉంటుంది కదా కాబట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని, బాగా మనం గులాబ్ జామ్ రౌండ్స్గా చేసుకుంటాం కదా, ఆ విధంగా కొంచెం మనం 2 చేతుల మధ్యలో వేసుకుని ఈ విధంగా బాగా తిప్పుకోవాలి. రౌండ్ లాగా బాగా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి పగుళ్ళు అనేటివి రాకుండా రౌండ్గా చాలా బాగుంటుంది. మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు గట్లా మనకి పగలకుండా మనం ఎలా చేస్తుంది అలాగే ఉంటుంది అనమాట. చాలామందికి రౌండ్స్ చేసినా కానీ ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు పగులుతూ ఉంటుంది. పిండి అనేది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రాకపోతే కనుక పగుళ్ళు అనేటివి వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి హిట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి మరీ వేడిగా ఉండకూడదు, అలాగే మరీ లోగా కూడా ఉండకూడదు. మీడియం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ బాల్స్ని వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఏమంటే మనకి కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది. మనకి నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఫ్రై చేసిన దానికి, హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసిన దానికి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రై అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 6 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకున్నామంటే చాలా మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. ఈ గులాబ్ జామ్ వచ్చేసి చాలా తొందరగా అయిపోతుంది అనమాట. పిల్లలైతే ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయ్యో రవ్వతో చేసామే కొంచెం గట్టిగా ఉంటుంది అనేది ఏమి ఉండదండి. మనం షుగర్ సిరప్లో కనుక ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది కదా. ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని దీన్ని మనం సెపరేట్ చేసేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చూసారు కదా, మనకి ఎక్కడ కూడా పగుళ్ళు అనేటివి లేవు. మనం ఎలా వేసామో అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వచ్చేసి 1 కప్ షుగర్ అనేది వేసుకుంటున్నాను. 1 కప్ షుగర్కి 3 కప్స్ వాటర్ అనేది వేస్తున్నాను అనమాట. మనకి షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి, ఒకవేళ మీరు స్వీట్ కనుక ఎక్కువ తిన్నట్లయితే కనుక షుగర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంత యాడ్ చేయాలని ఏం లేదు. నేను తీసుకున్న దానికి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకని నేను 1 కప్ షుగర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ షుగర్ అంతా కూడా ఈ వాటర్లో బాగా కరిగిపోయేలాగా ఒకసారి మనం బాగా తిప్పుకోవాలి. ఈ షుగర్ అనేది కరిగిన తర్వాత కొంచెం మనకి బబుల్స్ అనేటివి వచ్చేంత వరకు ఒక మరుగు మరిగించుకోవాలి. ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లో వచ్చేసి యాలక్కాయలు, ఒక 2 యాలక్కాయలు అనేటివి వేస్తున్నాను. మనకి యాలక్కాయలు పౌడర్ కూడా ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. ఇది మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది మనకి మరిగేటప్పుడు యాలక్కాయలు వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా రవ్వ బాల్స్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకుని ఒక మరుగు మరిగించుకోవాలన్నమాట. ఒక నిమిషం పాటు దీన్ని మరిగించేసుకోవాలి. ఒక మరుగు మరిగిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక మనము ఎంత మనకి షుగర్ సిరప్ అంతా కూడా పీల్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ 4 అవర్స్ కానీ అప్పుడు మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. తినేటప్పుడు మనం ఈ విధంగా ప్లేట్లో పెట్టుకుని పైన మనకు నచ్చినట్టు క్రీమ్ వేసుకుని కనుక ఐస్ క్రీమ్ లాంటిది వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇవైతే నిజంగా. షుగర్ సిరప్లో అనేది ఎంత బాగా నానితే ఇదంతా సాఫ్ట్గా వస్తుంది అనమాట. మనకి రవ్వ అంతా కూడా షుగర్ సిరప్ అనేది పీల్చుకుని చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా మనకి లోపలంతా కూడా షుగర్ సిరప్ అనేది పీల్చుకుని చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్